అందరికీ నమస్కారం హాటు హాటు స్వాగతం నా పేరు శోభ చాలామంది ఏవేవో ఆశించి పెళ్ళి చేసుకుంటారు పెళ్ళి అంటే ఒక బాధ్యత సర్దుబాటు వీటికన్నా ఎక్కువగా పెళ్ళి చేసుకుంటే మనకి ఏమొస్తుంది మనం ఎంత సుఖపడతాం వచ్చే వాళ్ళకి ఏమేమి లక్షణాలు ఉండాలి వాళ్ళు ఎంత బాగుండాలి వాళ్ళకి ఎంత డబ్బు ఉండాలి వీటికి ఇస్తున్న ఇంపార్టెన్స్ వాళ్ళు వచ్చాక వాళ్ళు వాళ్ళ స్వభావం ఎటువంటిది మనం వాళ్ళు కలిసి మంచిగా ఎంత బాగుండాలి ఇటువంటి హోంవర్క్లు ఎవ్వరు చేయటం లేదు తీరా పెళ్లి చేసుకున్నాక తాము అనుకున్నట్టుగా అవతలి వారు లేకపోతే రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు అలా పెళ్లి చేసేసుకుని చిన్న వయసులో పెళ్ళయిపోయి ఆ భర్తతో సర్దుబాటు కాక తప్పుదారి అప్పుదారిలోకి వెళ్ళిన ఒక మహిళ గురించి మనం తెలుసుకుందాం ఈమెకి చిన్నప్పుడే పెళ్ళైపోతే సరే అప్పటికి ఆమెకి ఇంకా ఏం తెలియదు కాబట్టి భర్తతో బాగానే ఉండేది వాళ్ళ ఆయన చాలా మంచివాడు కానీ చూడ్డానికి బాగుడట ఇది అర్థమయ్యే ఆమెకు అర్థమయ్యి ఆమె కొంచెం జ్ఞానం వచ్చేసరికి ఇద్దరు పిల్లలు పుట్టారు మరోపక్క వీళ్ళ చెల్లెల భర్త చాలా బాగుంటాడు చనువుగా మాట్లాడతాడు సరదాగా ఉంటాడు అప్పటి నుంచి వీళ్ళయన్న చూస్తే చాలా కోపంగా ఉండేది ఒకసారి చెల్లెలు ఇంటికి వెళ్ళినప్పుడు చెల్లెలు కొంట్లో బాగాలేకపోతేనే ఏదో ఈవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అప్పుడు మరిది మాయ మాటలతో లొంగ తీసుకున్నాడు తప్ప అని తెలుసు చెల్లెలు భర్త అని తెలుసు అయినా సరే అతని మాయ మాటలకి లొంగిపోయి ఆమె కూడా ప్రేమలో పడిపోయింది ఆ విషయం తెలిసి చెల్లెలు చెల్లెలు తిట్టింది కన్న తల్లి తిట్టింది అయినా కూడా ఈ కూడా ఏమి భయపడకుండా సంబంధం అలాగే కొనసాగించింది పైగా అతను అడిగాడని డబ్బులు నగలు అన్నీ ఇచ్చింది ఈమె దగ్గర అన్నీ తీసుకొని అతను నువ్వు ఎవరోనా తెలియదు పో అన్నాడు కానీ భర్త మాత్రం ఈమె ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు వచ్చినా ఏమీ అనలేదు కాకపోతే ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటే కలిసే ఉందామన్నాడు కానీ ఈమె మాత్రం పగతో రగిలిపోతుంది మరిది మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి అది ఈమె ముందున్న తక్షణ కర్తవ్యం నిజానికి నిండా మునిగేక ఏంటి అన్న ద్వారణలో ఉంది ఆవిడ జరిగిన దాంట్లో అంత తప్పు ఈ మీద తెలుస్తోంది అయినా సరే ఇంకా 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 తప్పుదారిలోనే వెళ్ళాలనుకోవడంతో అర్థం లేదు కదా చుట్టపు చూపుకే వెళ్ళి చెల్లెలు కాపురానికి అసలు పెట్టింది అలాంటప్పుడు చెల్లెలు కోపంలో అర్థం ఉంది కదా ఇక మరిది అవకాశవాది అతను తప్పున్నా కూడా ఆవిడే బాగా నన్ను ప్రేమగా మాట్లాడి నన్ను ఏదో మాయ మాటలు చెప్పి లొంగ తీసుకుందని చెప్పే రకం అతని నైజం మరి ముందే గ్రహించాలి అప్పుడు ఈమెకి బాగానే ఉంది కాబట్టి సంబంధం కొనసాగించింది ఇంత జరిగినా కూడా కన్నవారు దూరం అయ్యారు కానీ కట్టుకున్న భర్త మాత్రం నిలబడ్డాడు అతను అది గొప్పతనం అంటే అతను నిజమైన మానవతావాది ఈమె మనసు గ్రహించినవాడు కూడా ఈమెను అర్థం చేసుకుంది నిజంగా ఆయన ఒక్కడే తెలిసి తెలియని వయసులో తన భార్య చేసిన తప్పు క్షమించి మళ్ళీ గుండెలో పెట్టుకునేందుకు సిద్ధపడ్డాడు దీన్ని బట్టి ఆయన వ్యక్తిత్వం అర్థమవుతోంది పిల్లలకి పైగా ఈవిడ మీద ఏమాత్రం కోపం అనుమానం రాకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఆయన ఈవిడ ఊరు పెట్టి మరిది ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడల్లా కూడా రూపం కన్నా గుణమే అని ఇప్పటికైనా అర్థమై ఉండాలి ఏమికి అని చేత ఆయన చెప్పినట్ని మంచి భార్యగా తల్లిగా బాధ్యతలు నిర్వర్తించడమే ఇప్పుడు ఏమి ముందున్న పని ఇది ఈనాటి ఎపిసోడ్ తిరిగి మరో ఎపిసోడ్తో వచ్చే వారం కలుద్దాం ఇలాగా మీకు ఏదైనా సమస్యలు సందేహాలుంటే శోభాష్ టూ నైంటీ టూ ఎట్ జీమెయిల్ డాట్ కామ్కి మీ సమస్యను పంపించండి